కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లను సృష్టించి ఫోర్చరీ చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు వారి వద్ద నుండి 10.4 లక్షల రూపాయల నగదు, ఫోర్చరీ ప్రభుత్వ స్టాంపులు, నకిలీ బ్యాండ్ పేపర్లు, రెవెన్యూ స్టాంపులు, ఒక కారు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ ముఠా అక్రమంగా తయారు చేసిన 20 కోట్ల విలువ చేసిన నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను రిమాండ్ కు తరలించారు. 10.4 లక్ష క్యాష్ అమౌంట్, ఫేక్ గవర్నమెంట్ రబ్బర్ స్టాంప్ సీల్స్, తర్వాత నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, రెవెన్యూ స్టాంప్స్, ఒక స్విఫ్ట్ కార్, 10 సెల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర అది రికవరీ అయింది. ఈ గ్యాంగ్ది మెయిన్ ప్రధాన నిందితులు ఈ బొమ్మ రామారావు అనే వ్యక్తి, 60 ఇయర్స్ ఈయన రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వెస్ట్ ప్రశాంత్ నగర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మలక్పేటలో. తర్వాత నంబర్ 2 బొట్టు శ్రీనివాస్, ఈయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రేమ్ నగర్ అంబర్పేట్ నెటివ్ వచ్చేసి దేవరకొండ నల్గొండ. నంబర్ 3 గట్టం శ్యామరావు, ఈయన మన కేసులో ఎవరు ఓనర్ ఉన్నారు, ల్యాండ్ ఓనర్, ఈయన 80 సంవత్సరాల వయసు, ఈయనకు ఇంపర్సోనేట్ చేయడం జరిగింది. ఈ ఆ ఓనర్ పేరు మీద ఆధార్ కార్డు కూడా ఈయన తీసుకున్నారు. తర్వాత నంబర్ 4 అక్యూజ్ సుధా కానీ కుమారస్వామి, రియల్ ఎస్టేట్ చెర్లపల్లి. తర్వాత నంబర్ 5 గంటా రాజశేఖర్, ఈయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాఘవేంద్ర నగర్ కాలనీ, సర్వే ఆఫ్ ఇండియా, ఉప్పల్. నంబర్ 6 మెరుగు జానయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోర్టికల్ విలేజ్ ఆత్మకూరు మండల్, యాదాద్రి భువనగిరి. నంబర్ 7 అవులు బాలరాజ్, ఈయన సెక్యూరిటీ గార్డ్, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇందిరానగర్, గోల్నాక, అంబర్పేట్. నంబర్ 8 వల్లపు కృష్ణ, రియల్ ఎస్టేట్. ఎవరు ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ ల్యాండ్ని అక్కడ ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయలేదు, అక్కడ కంపౌండ్ లేవు, వాచ్మెన్ లేవు, అలాంటే ల్యాండ్ని కొంతమంది దుండగులు ఆ ల్యాండ్ ఓనర్తో ఇంప్రెసనేట్ చేస్తూ అక్కడ కబ్జా చేస్తున్నారు, మళ్ళీ ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. సో అదే ఒక సంఘటన ఇక్కడ మనకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో అక్కడ మా నోటీస్కి వచ్చినాయి. ఈ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చెర్లపల్లిలో అక్కడ సర్వే నంబర్ ఈ ప్లాట్ నంబర్ 149 ఈయన సర్వే నంబర్ 216 217 218 219 220 221 222 266.66 స్క్వేర్ యార్డ్ చెర్లపల్లి గ్రామ పంచాయత్, అది ఎస్ఆర్ఓ ఉప్పల్, అక్కడ రిజిస్టర్ అయిన ప్లాట్ అది. సో ఈ ప్లాట్ అది ఎవరి పేరుతో ఉంది, ఆ ఓనర్ అది చాలా సంవత్సరం నుంచి అక్కడ అసలు అది విజిట్ కూడా చేయలేదు, దాని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ 11 మెంబర్ గ్యాంగ్ మొత్తం ఆ ల్యాండ్ ఓనర్ని ఇంపర్సోనేట్ చేస్తూ ఆయన ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ తయారు చేయడం జరిగింది. ఆయన కొడుకు పేరు మీద కూడా ఆధార్ కార్డు వాళ్ళు డూప్లికేట్ చేశారు. అండ్ ఈ ల్యాండ్ వల్ల వేరే వాళ్ళకి ఎట్లా చేస్తున్నారు, ఎట్లా వాళ్ళు రీకీ చేస్తున్నారు, ముందు ఎక్కడ వేకెంట్ ల్యాండ్ ఉంది, ఎలా చేయాలా, ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఆ వ్యక్తి మళ్ళా ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, అలాంటి సిమిలర్ వ్యక్తి ఆయనకు వాళ్ళు ఆ వ్యక్తికి ఆధార్ కార్డు అన్నీ తయారు చేస్తున్నారు. ఈ మొత్తం ఇది ఒక కాన్స్పిరసీ, పెద్ద ర్యాకెట్ ఇది. సో ఇదే పని మీద ఉన్నారు బాబు దాంట్లో చాలామంది. ఈ కేసు మొత్తం అది వివరాలు మా ఎస్ఓటి డీసీపీ మురళీధర్ గారు మీకు చెప్తారు. తర్వాత ఇప్పుడు దానికి సంబంధి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృత్తి కాకుండా మనం ల్యాండ్ ఓనర్స్ ఏమేమి జాగ్రత్త వహించాలో దానికి సంబంధించి కొన్ని మాటలు నేను చెప్తాను.